అది 1888 సంవత్సరం. డైనమైట్ కనుగొన్నటువంటి ప్రముఖ సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబుల్ యొక్క సోదరుడు చనిపోతే అప్పటి పత్రికలు పొరపాటున ఆల్ఫ్రెడ్ నోబులే చనిపోయాడని వార్తలు ప్రచురించాయట. అనేక మంది మరణానికి కారణమైనటువంటి డైనమైట్ కనిపెట్టినటువంటి క్రూరుడు చనిపోయాడు అని పత్రికలు రాయడం చూసి నోబుల్ చాలా బాధపడ్డాడట. నేను మరణించిన తరువాత ప్రపంచం నన్ను ఇలా గుర్తుపెట్టుకుంటుందా అని చలించిపోయాడట. అంతే, వెంటనే తన మరణానంతరం తన యావదాస్తి బ్యాంకులో వేసి ప్రతి సంవత్సరం తన పేరున నోబెల్ బహుమతి ఇవ్వాలని కోరాడట. ఇప్పుడు ప్రపంచం ఆయనను, ఆయన బహుమతిని చాలా గొప్పగా చెప్పుకుంటుంది కదా. మిత్రమా, నిన్ను ప్రపంచం ఎలా గుర్తుపెట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావు?